రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ 39 కౌన్సిలర్లకు 4 ఏకగ్రీవం అయ్యారు. 35 కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవాల్సి ఉందన్నారు. సిరిసిల్ల ముఖ చిత్రాన్ని 6 సంవత్సరాల్లో మార్చాను అన్నారు. ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి అన్నారు. ఇందులో భాగంగా 2 సంవత్సరాల్లోపు రైల్వే లైన్ కూడా ఏపిస్తా అన్నారు. ఒక్కడే కోరుకుంటాం, సందర్భం వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు మీ దీవెన ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటే తప్ప ఇంకోటి కాదు. మేము నిన్న కొన్ని వీడియోలు వాట్సాప్ లో మా తమ్ముడు పంపింది, అలా కొంతమంది మాట్లాడుకున్నారు అభ్యర్థులు. ఏమంటున్నారు వాళ్ళు, అమ్మా నేను కూడా టీఆర్ఎస్ ఉంది, కేటీఆర్ అన్న నాకు టికెట్ ఇవ్వలేదు, కానీ నేను కూడా గులాబీ కండువా కప్పుకున్నానే, నేను మీ కులపొని మీకు దగ్గరని నాకు ఓటేయండి అని చెప్పి కొంతమంది మీ నెలకు వస్తాను. వచ్చిరే కాదు ఇంకో మాట చెప్తున్నారు, నేను గెలిచి కూడా మళ్ళా ఆయన దగ్గరికి పోతా నాకు ఓటేయమని అడుగుతున్నాను. నేను మీ అందరికీ దండం పెట్టకూడదు చెప్తున్నాను. రాజకీయాల్లో పనిచేసే నాయకులు, పనిచేసే పార్టీలను, పనిచేసే ప్రభుత్వాలను మీరు గుర్తించి గౌరవించి ఆదరించినప్పుడే మాకు కూడా పనిచేసే ఉత్సాహం ఉంటుంది. ఎలక్షన్ రాగానే కులమని, ఎలక్షన్ రాగానే మతమని, ఎలక్షన్ రాగానే రకరకాల రాజకీయాలు చేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తే ఆగం కావద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు సిరిసిల్లలో 39 అభ్యర్థులకు మనం కారు గుర్తు మీద పోటీ చేసే అవకాశం ఇచ్చినాం. అందులో 4 ఏకగ్రీవంగా ఇప్పటికే ఎన్నికైనారు. దారుణ మరుణ కల్లూరి రాజు దారుల కీర్తన, అదే రకంగా 4 అన్నారం శ్రీనివాస్, సారీ శ్రీనక్కడ సారీ రవి అన్నారం శ్రీనివాస్ అన్నారం శ్రీనివాస్, 4 ఏకగ్రీవంగా ఎన్నిక లేకుండానే ప్రమాణంగా గెలిచిపోయినారు. మీ ఆశీర్వాదంతో ఆల్రెడీ కౌన్సిలర్ అయినారు. ఇక 35 దగ్గర పోటీ జరుగుతున్నారు. ఈ 35 చోట్ల ఉండే ఓటర్లకి, అక్కలకి, చెల్లెళ్లకి, అన్నలకి, తమ్ములకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందా లేదా, కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం బాగుపట్టదా లేదా, నా నాయకత్వంలో సిరిసిల్లలో పని జరిగిందా లేదా ఒకసారి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పుడైనా కలలో కలలో ఒకటి అనుకున్నామా, తంగళ్ళపల్లి వాగు కింద శాశ్వతంగా గోదావరి నీళ్లు ఉంటాయని కలలో ఒకటి అనుకున్నామా, ఒకసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మన నాయకుడు కేసీఆర్ గారి విజయం కాదా, ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎప్పుడన్నా అనుకున్నామా సిరిసిల్లలో, సిరిసిల్ల పట్టణం చుట్టూ ఇన్ని రకాల వసతులు, ఇన్ని రకాల సౌలతులు వస్తాయని, సిరిసిల్ల జిల్లా కేంద్రం అవుతుందని, ఒక కలెక్టర్, ఒక ఎస్పి ఇక్కడనే కూర్చొని మీకు సేవ చేస్తారని ఎప్పుడన్నా అనుకున్నామా? దయచేసి మీరు ఆలోచించాలి. ఇది మన నాయకుడు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం కాదా? మాట్లాడలేరు ఎంసీ మామూలు కాదా? మీరు కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సరే మరి వచ్చిన పని అయిపోయింది, బయలుదేరాలయ్యా. అంటే సిరిసిల్లలో కూడా ప్రచారం చేయాలనా? గెలువా మనమేనా? గెలిపెట్టుకున్నా పక్కనా? తారేనా? 100% నిలవర్తలేదా? అందరికీ సిరిసిల్ల ఆడబిడ్డలకు, సిరిసిల్ల అన్నదమ్ములకు, నాకు రాజకీయంగా జన్మనిచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జీవితాంతం మీకు రుణపడి ఉంటారని మాట మరొకసారి నేను చెప్తున్నా. కొన్ని 100 సార్లు చెప్పినా మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే చెప్పకపోతే సరికాదు. నాకు మా కన్న తల్లి జన్మనియొచ్చు, కానీ రాజకీయంగా నాకు జన్మనిచ్చిన గడ్డ ఈ సిరిసిల్ల జన్మనిచ్చింది. ఇవాళ నేనంటూ ఒకరిని ఉన్నా అని రాష్ట్రంలో
కొంత పరిచయం ఉంది అంటే, కొంత తెలిసింది అంటే, దానికి కారణం మీరు పెట్టిన రాజకీయ భిక్ష అనే మాట. ఈ సందర్భంగా నేను ఎప్పుడు మర్చిపోనన్న మాట కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఐదేళ్ల కిందట, 5 సంవత్సరాల కిందట జెండా నడిపించింది. ఇలాగ జెండా నడుపు సరిగ్గా 5 ఏళ్ల కిందట. ఆనాడు నేను ఇంకా మంత్రి కావాలి, చక్రమానికి చెప్పే టైంలో అడిగారు ఫోన్ మాట్లాడుతున్నాను. 5 ఏళ్ల కిందట నేను ఆనాడు ఎమ్మెల్యే, మీ దగ్గరికి గల్లి గల్లికి వచ్చిన ఆనాడు మున్సిపల్ ఎన్నికలు తిరిగిన తిరిగినప్పుడు ఒక మాట చెప్పిన, ఏం చెప్పినాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, సిరిసిల్ల ముఖ చిత్రాన్ని మారుస్తా అని చెప్పిన. మార్చిందమా లేదా? మారిందా లేదా? సిరిసిల్ల కొద్దిగా ముఖం తెలివైందా?